హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్లో తెలుగు వ్లాగ్స్ అన్న వీడియో. నేను వచ్చేసి ఈరోజు మీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమేమి మిస్టేక్ చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. నాలాగా మీరు ఎవ్వరూ చేయొద్దు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ 1, 2, 3 అలాగా వీడియోస్ పెట్టేసి 2 మంత్స్, 3 మంత్స్ వీడియోలు అస్సలు అప్లోడ్ చేయడమే మానేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చేయడం వల్ల మీకు వ్యూస్ అనేటివి రావు, మరియు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఇదైతే నేను పక్కాగా చెప్తాను. నాలాగే మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఎవరైనా బాగా చేద్దాము, పెట్టేద్దాము, అప్లోడ్ చేస్తామని చాలా యాంగ్జైటీగా వీడియోస్ పెట్టేస్తారు, తర్వాత అస్సలు పెట్టకుండా మానేస్తారు. మీరు బాగా యూట్యూబ్లో సక్సెస్గా రాణించాలంటే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయినా మాత్రం పెట్టడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక వీడియో అప్లోడ్ చేయండి, లేకుంటే 2 డేస్కి ఒకటన్నా వీడియో అప్లోడ్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ అనేది యాక్టివేట్లో ఉంటుంది, వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎవరు చూడడం లేదు అని నాలాగైతే అస్సలు మీరు చేయొద్దు. ఇదైతే నేను పక్కాగా ప్రామిస్గా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు డైలీ ఒక వీడియో పెట్టండి, కంటిన్యూ వీలైతే 2 వీడియోలైనా పెట్టండి. చేసి చాలా బాగా చేసి టైటిల్స్ పెట్టేసి పెట్టండి, మీకు ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతుంది, మీరు సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో రాణిస్తారు. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయాలంటే చాలా భయము. దానివల్ల నేను ఫేస్ చూపించకుండానే కుకింగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తుంటాను. వ్లాగ్స్ అనేది అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఏమన్నా కొన్ని టిప్స్, నాకు తెలిసినంత బ్యూటీ టిప్స్ కానీ, ఏదన్నా హెయిర్కి సంబంధించి అట్లా పర్సనల్గా కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. మరి నేను వచ్చేసి మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ వచ్చేసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వీడియోస్కి నేను చేసిన మిస్టేక్స్ వల్ల వ్యూస్ రాలేదు, ఎందుకంటే నేను ట్యాగ్స్ అనేది అస్సలు పెట్టలేదు. ట్యాగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం సెర్చ్ వేరే వాళ్ళు ఎవరన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, పలానా దానికని సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సెర్చ్ చేయడానికి వీలుగా మనం ట్యాగ్స్ పెట్టడం వల్ల మన వీడియోస్ వాళ్లకు తొందరగా రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ట్యాగ్స్ అనేది నేనైతే స్టార్టింగ్లో అస్సలు ట్యాగ్స్ అంటే నాకు తెలీదు, థంబ్నెయిల్ అంటే ఏందో తెలీదు, కస్టమ్ థంబ్నెయిల్ గురించి, కస్టమ్ ఛానల్ గురించి ఏమీ తెలియదు నాకు. ట్యాగ్స్ పెట్టడం లేదు, ఏం చేయడం లేదు. నాకు దీనివల్ల చాలా వ్యూస్ అనేది అస్సలు రానే రావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఏదో బాగా పెడదామని స్టార్ట్ చేశాను, తర్వాత కొద్ది రోజులు స్టాప్ చేశాను, మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేశాను, మళ్ళీ స్టాప్ చేశాను, మళ్ళీ అప్లోడ్ చేశాను, ఇలాగ మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. మీరైతే అలా చేయొద్దు, ఇదే నా రిక్వెస్ట్. కానీ మీకు నేను ఇచ్చే సజెషన్ ఇది, ఖచ్చితంగా ట్యాగ్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మీరు టైటిల్ కరెక్ట్గా మీరు ఏదైతే వీడియో పెడుతున్నారో ఆ వీడియోకి సంబంధించి టైటిల్ అనేది కంపల్సరీగా కరెక్ట్గా పెట్టండి. మరియు వీడియోస్ గురించి డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం మెన్షన్ చేయండి నీట్గా. మరియు ఇంకా మీకు వ్యూస్ బాగా పెరగాలంటే ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎండ్ స్క్రీన్స్ ప్లేలిస్ట్ కంపల్సరీగా ఇవ్వండి. దానివల్ల కూడా వ్యూస్ అనేది చాలా బాగా పెరుగుతాయి. ఎందుకంటే నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వదిలేశాను, నాకు అప్పుడు ఎండ్ స్క్రీన్ ఎట్లా చేయాలో తెలీదు, ప్లేలిస్ట్ అంటే ఏందో తెలియదు, ప్లేలిస్ట్లోకి ఎక్కడికి వెళ్ళి ప్లేలిస్ట్లోకి పెట్టాలో తెలీదు, ఏం తెలీదు. తర్వాత కొన్ని వీడియోస్ టెక్ ఛానల్ వాళ్ళు వీళ్ళు అన్నీ చూసుకుంటూ పోతుంటే నాకు ప్లేలిస్ట్ అనేది ఎట్లా ఏమి, మొత్తం మీరు టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా అక్కడ సెర్చ్ చేసి చూడండి, బాగా చూసి ప్లేలిస్ట్ అనేది ఎట్లా యాడ్ చేయాలి, ఐకాన్స్ ఎలా వదలాలి, ఐకాన్స్లో ఎలా పెట్టాలి అనేది, ఎండ్ స్క్రీన్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకొని మీరు మీ మొత్తం
అప్లోడ్ చేసేయండి, ఎండ్ స్క్రీన్స్ అవన్నీ పెట్టేస్తే దానివల్ల కూడా వ్యూస్ పెరిగేదానికి చాలా బాగా ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ చెప్పాను, థంబ్నెయిల్ అనేది బాగా అట్రాక్టివ్గా పెట్టండి. అది కూడా నేను ఈ మధ్య నేర్చుకొని పాత వీడియోస్ కూడా థంబ్నెయిల్స్ అనేటివి మార్చేసి బాగా నీట్గా థంబ్నెయిల్స్ అనేది పెడుతున్నాను. మీరు కూడా థంబ్నెయిల్స్ బాగా పెట్టండి, మంచి యాప్స్ అనేటివి చూసుకొని థంబ్నెయిల్స్ చేయండి, ట్యాగ్స్ కంపల్సరీ పెట్టండి. నేను ఫస్ట్ చేసిన కొన్ని వీడియోస్కి ట్యాగ్స్ అనేది పెట్టలేదు, నేను వేరే వీడియోస్ చూసి ట్యాగ్స్ పెడితేనే మీకు బాగా వ్యూస్ పెరుగుతాయని చెప్పారు. నెక్స్ట్ డేనే నేను ఆ పని చేశాను. ట్యాగ్స్ అనేటివి ఒక 5 లేదా 6 10 ట్యాగ్స్ అట్లా ఇచ్చేయండి. ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత మీరు, నేను అప్లోడ్ చేశాను ట్యాగ్స్ ఇచ్చేసి నెక్స్ట్ సెలెక్ట్ సేవ్ చేసేసాను పాత వీడియోస్ కూడా. అవి ఒక 3-5 రోజుల తర్వాత నాకు కొద్ది కొద్దిగా వ్యూస్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. తర్వాత నేను ట్యాగ్స్ పెట్టిన తర్వాత కూడా నా వీడియోస్ అనేది సజెస్టెడ్ వీడియోలో కూడా పడ్డాయి. అంటే మనం యూట్యూబ్ అనలిటిక్స్లో చూసుకుంటాం కదా, ఈ వీడియో సజెస్టెడ్ వీడియోలో ఎంత పర్సంటేజ్ ఉంది ఏమి అని చెక్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత నేను ట్యాగ్స్ పెట్టేసి ఖచ్చితంగా టైటిల్స్ బాగా పెట్టి ప్లేలిస్ట్లో కూడా నేను ప్లేలిస్ట్ పెట్టాను, ఐకార్డ్స్ చేశాను. వీటి అన్నిటికీ చేసుకుంటూ వచ్చిన తర్వాత అసలు నాది నా ఛానల్ నేమ్ కానీ బ్రౌజ్ ఫీచర్స్ కానీ ప్లేలిస్ట్ ఏమీ కానీ చూపించలేదు నా యూట్యూబ్ అనలిటిక్స్లో ఆ వీడియోస్ సంబంధించి. ఇవన్నీ ట్యాగ్స్ పెట్టిన తర్వాత ఆ వీడియోస్ అనేటివి సజెస్టెడ్ వీడియోలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను అది రియల్గా చేశాను, ఈ మధ్యనే చేసి దాని రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు ఈ వీడియో చేసి మీకు కూడా నేను చెప్పాలి, నాకు తెలిసినది షేర్ చేసుకోవాలి. నాకు తెలిసినది 10 మందికి చెప్తే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్తూ ఉంటారు, మీరు చాలా వీడియోస్ అనేటివి చూసి ఉంటారు, నేను కూడా ఫస్ట్ ట్యాగ్స్ పెట్టండి మీరు అని చాలా వీడియోస్లో నాలాగే అందరూ వీడియోస్ పెట్టున్నారు. చూసి ఆ ట్యాగ్స్ అంటే ఏందోలే మనకు తెలియదు, ట్యాగ్స్ అంటే ఏందో తెలియదు, పెట్టద్దు, ఎట్ట పెట్టాలో తెలీదు, ఏమి ఎక్కడ పెట్టాలా ఏమి అనేది కూడా తెలీదు. మీరు అవన్నీ తెలుసుకొని ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని మీకు థాట్ ఉంటే ఫస్ట్ మీరు మొత్తం గ్రౌండ్ వర్క్ చేయండి. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్లేలిస్ట్ అంటే ఏంది, ఎండ్ స్క్రీన్ అంటే ఏంది, థంబ్నెయిల్ అంటే ఏంది, మన కస్టమ్ థంబ్నెయిల్ కస్టమ్ ఛానల్ ఉంటుంది దాంట్లో వెళ్ళేసి వైటీ స్టూడియోలో మనకి థంబ్నెయిల్ అనేది పెట్టాలి, థంబ్నెయిల్స్కి ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి, మన వీడియో ఎడిటింగ్కి ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏ వీడియో ఏ యాప్స్ బెస్ట్ యాప్స్, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనకి మొత్తం రీసెర్చ్ చేసి గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టండి. నేను ఎటువంటి గ్రౌండ్ వర్క్ లేదు, ఎట్లా పెట్టాలి, ఎలా చేయాలి, ఏమి వీడియోస్ అప్లోడ్ చేయాలని అస్సలు అనుకోలేదు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెడదాము అని అనుకొని మొబైల్ తీసుకొని ఛానల్ క్రియేట్ చేసుకొని ఏదో ఒక వీడియో పెట్టాలనేసినట్టు వీడియో పెట్టేశాను. మీరైతే అలాగ చేయొద్దు, అలాగ చేస్తే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు. చాలామంది ఈ గ్రౌండ్ వర్క్ చేసి బాగా తెలుసుకొని దీని గురించి వీడియోస్ అనేది పెడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. వీడియో పెట్టిన 3-4 నెలలకు కూడా సక్సెస్ అయ్యి 50,000-1,00,000 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అంటే నార్మల్ పీపుల్స్కి నేను చెప్పేది, సెలబ్రిటీస్కి వాళ్ళకి వీళ్ళకైతే అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు రీచ్ అయిపోతారు, తొందరగా రీచ్ అవుతారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరైతే నాలాగా అస్సలు చేయొద్దు. మీరు మీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి బాగా సబ్స్క్రైబర్స్ను పెంచుకోండి, నేను చెప్పినట్లు చేసి. ఇదండి ఇవాళ ఈ వీడియో నేను చెప్పాలనుకునేటివన్నీ చెప్పేశాను అనుకుంటున్నాను. నేను ఇంకా ఏమన్నా చెప్పడంలో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఏమనుకోవద్దు. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, మరి నా ఛానల్ కూడా పెట్టేసి నేను చాలా రోజులైంది, ఈ మధ్యనే కొద్దిగా 1K 2K అలాగా మెల్లిగా గ్రో అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడే ట్యాగ్స్ మొత్తము అన్నీ పెట్టేసి బాగా కొద్దిగా అట్రాక్టివ్గా థంబ్నెయిల్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నాను. దానివల్ల కొద్దిగా 1K 2K 3K కూడా
వెళ్తుంది మెల్లిగా ఛానల్ అనేది. నేను నా ఛానల్ని ఇప్పటి నుంచన్నా కానీ బాగా గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ వీడియో చూసి మిస్టేక్స్ చేయకుండా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరి కొత్తగా మన ఛానల్ని ఈరోజు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయాలి, బాగా మంచిగా సపోర్ట్ ఉంది అనేసి మాకు కూడా ఉంటుంది కదా. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇదండి ఇవాల్టి మన వీడియో. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విజ్లు బ్లాగ్స్ అండ్ హోమ్లీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి.